రే టోనీ అదేంటో చూడరా. ఈ భాష ఏంట్రా, ఏం అర్థం కావట్లా? ఇది మనకు అర్థం కాదు కానీ ధ్యాని సార్ దగ్గరికి వెళ్దాం పదండ్రా. సరే పదండి. ధ్యాని సార్ కమిన్. ఇదేంటో చూడండి సార్. ఓకే. సార్, దిస్ ఈజ్ సానిక్ ద గ్రేట్ డైమండ్. దీని విలువ మాటలు చెప్పాలంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థని అమాంతంగా పెంచేస్తుంది. దీన్ని కనుక మన గవర్నమెంట్కి అందజేస్తే మన ఇండియా డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడే కాల్ చేస్తాను. ఆగండి సార్, మీ పని దీని గురించి చెప్పడం వరకు మాత్రమే. దీన్ని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు. దీని గురించి బయట తెలిస్తే మీరు బతకరు డాని సార్. బీ కేర్ఫుల్, లెట్స్ గో. ఏ డైమండ్ ని ఎక్కడ దాయాలి? ఏదైనా బాక్స్ లో పెట్టి దాన్ని ఎవరికి కనపడకుండా దాయాలి. కనపడకుండా కాదు, కనిపించినా తీసుకోవడానికి వీలు లేకుండా దాయాలి. ఎస్. ఏమన్నా పాస్పోర్ట్ లాగా ఉన్న బాక్స్ ఉందా? నా దగ్గర ఉంది. ఒకవేళ మన బాక్స్ పాస్పోర్ట్ మర్చిపోతే? ఒక పేపర్ లో పాస్పోర్ట్ రాసి బాక్స్ లో పెడదాం. టోనీ వెళ్ళి పాస్పోర్ట్ రాసుకుని రా. ఎవరు మీరు? ఐఎమ్ శివ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నమ్మిన ఫ్రెండ్సే మోసం చేశారు, అందుకే వాళ్ళకి దూరంగా ఇలా వచ్చేసా. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? తెలియదు సార్, ఎక్కడ ఒక చోట ఆశ్రయం వెతుక్కోవాలి. సరే, నా రూమ్కి పదండి. మీకు ఏదో ఒక గమ్యం దొరికేంత వరకు సార్. మీకు ఇబ్బంది? పర్లేదు, పదండి. Thank you.
ఎవరా ఇతను? ఇతను మన రూమ్మేట్ రా. ఓ హాయ్, దిస్ ఇస్ సుబు. హాయ్ శివ. ఓకే, నేను లంచ్ బయటికి వెళ్తున్నాను, లంచ్ తీసుకుని అందరికి వస్తాను. ఓకే బాయ్ రా. బాక్స్ ఏందో బుక్ లాగుంది, ఏదో ఉంది చూద్దాం. రావట్లేదు, ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, వెళ్ళిపోదాం. బాక్స్ ఏంట్రా? ఏంటో రా, దారిలో దొరికింది. ఏముంది దాంట్లో? ఏమో ఓపెన్ అవ్వట్లేదు. లైవ్ చూద్దాం. ఏంట్రా ఇది అసలు ఓపెన్ అవ్వడం లేదు? ఏది లైవ్? ఇక్కడ ఏదో పేపర్ ఉంది చూడు. హే, ఇదేదో కోడ్ లాగుంది కదరా. ఎస్, ఈ బాక్స్ ఓపెన్ చేయాలంటే ఈ కోడ్ ఫాలో అవ్వాలన్నమాట. అయినా ఈ కోడ్ ఏంట్రా అర్థం అవ్వడం లేదు? కోడ్ లేదు, గీడ్ లేదు, ఎలాగైనా ఓపెన్ చేయాలి. వెయిట్ బ్రో, ఇది కోడ్ బాక్స్ బ్రో, మామూలుగా ఓపెన్ అవ్వదు. అయినా ఈ కోడ్ ఏంట్రా? SNSNS. ఇది ఆటో లాక్ అయినా ఉండాలి, లేదా కోడ్ అయినా ఉండాలి. రే మనం ఫస్ట్ పెళ్లికి వెళ్ళాలి, ఆ తర్వాత వచ్చి చూద్దాం రాయ్. ఏ బాక్స్ ఎక్కడరా? అక్కడే ఉంటాది చూడరా. రే కనిపించడం లేదురా. వాట్? బాక్స్ గురించి ఎవరికి తెలియదు కదరా, ఎవరు తీసుకొని ఉంటారు? మనం ఎవరికి చెప్పలేదు కూడా. దీని గురించి డానీ సార్కు మాత్రమే తెలుసు. ఒకవేళ ఆయన ఏమన్నా కొట్టేశాడా? చెప్పలేంరా, దొంగిలించినా దొంగిలించవచ్చు. అదండ్రా, డానీస్ అని చంపేద్దాం. రిషి, డానీ సార్ని ఎవరో చంపేశారా? రే ఈయన చంపేశారా? రే మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోతాం ప్రధాన. డానీ సార్ బాక్స్ కొట్టేసినప్పుడు ఆ బాక్స్ కోసం ఎవరైనా ఆయన్ని చంపేసి ఉంటారా? డానీ సార్ ఆ బాక్స్ కొట్టేయలేదు. నీకెలా తెలుసురా? పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం డానీ సార్ చనిపోయి 24 అవర్స్ అయింది, మన బాక్స్ దొంగతనం జరిగి 16 అవర్స్ అయింది. సో డానీ సార్కు మన బాక్స్ దొంగతనం గురించి తెలియదు. అంటే మనం ల్యాబ్లో నుంచి వచ్చిన తర్వాత ఆయన్ని ఎవరైనా చంపేసి ఉంటారా? కావచ్చు. అయితే మన బాక్స్ దొంగతనానికి డానీ సార్ మర్డర్కి ఏదైనా సంబంధం ఉందా? చెప్పలేం. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే
ఆ బాక్స్ ని ఎవరు దొంగిలించారో తెలిస్తే ఆ మర్డర్ మిస్టరీ కూడా బయటపడుతుంది. రే, ఫోన్ వస్తుంది. ఏంటి? నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఎప్పుడు వెళ్ళాలి? ఈవినింగ్. అయితే ప్యాక్ చేసుకో. బాయ్. బాయ్. ఎంత అయిందినా? రే, ఆ డైమండ్ బాక్స్ ఎలా అయినా తీసుకురండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తా. రిషి, మన బాక్స్ దొంగిలించిన వాడు దొరికాడు, వచ్చేయండి. అటు సైడ్ అటు వెళ్ళాడు. ఏయ్, మా బాక్స్ ఎక్కడరా? ఏ బాక్స్? ఎవరు మీరు? సెంటర్ కాడ నువ్వు ఫోన్ లో మాట్లాడింది మొత్తం విన్నాను. బాక్స్ ఎక్కడుందో చెప్పు. లేదు, నాకు తెలియదు. పట్టుకోండి వాడిని. రే, నిజం చెప్పరా? నిజం చెప్పలేకపోతే చంపేస్తా. అవును, ఆ బాక్స్ నేను కొట్టేశాను. ఎక్కడుంది ఆ బాక్స్? నాకు తెలియదు. నిజం చెప్పరా? నిజంగా తెలియదు. మీ దగ్గర దొంగిలించిన బాక్స్ పోయింది. ఎలా పోయింది? ఆ బాక్స్ దొరికితే నాకు షేర్ కావాలి. ఎందుకు ఇవ్వాలరా నీకు షేర్? ఆ బాక్స్ దొరికేది మా వాళ్ళకి, అది నా దగ్గర నుండి మీకు రావాలంటే నాకు షేర్ కావాలి. ఓకే, 25% ఇస్తాంలే. ఫోన్ వస్తుంది, కట్లు విప్పండి. ఎవరు? బాక్స్ దొరికిందట. ఎక్కడుంది? ఎవరో శ్రీనివాస్ అనే స్టూడెంట్ దగ్గర ఉంది. అదే వెళ్దాం. అవసరం లేదు, వాడే ఇక్కడికి వస్తాడు. వాటర్. బాక్స్ ఎక్కడరా? ఏ బాక్స్ సార్? మీకు దొరికిందే అది. ఓ, దానికోసం మమ్మల్ని కట్టేశారా? వదలండి సార్, తెచ్చిస్తాను. వీళ్ళల్లో ఒకరిని వదలండి, అతను వెళ్ళి తెచ్చిస్తే సరే, లేకపోతే వీణ్ణి చంపేయండి.
ఇందులో డైమండ్ ఎక్కడ రా? తెలీదు సార్. మీకు తెలియకుండా నేను రింగ్ ఎలా వచ్చింది? ఈ రింగు శివాది. అయితే ఆ డైమండ్ శివానే కొట్టేశాడా? ఎంత మోసం చేశాడ్రా? మీ మోసాలు ఎవరికి కావాలరా? మా డైమండ్ ఎక్కడుంది? సార్ ఒక్కరోజు టైం ఇవ్వండి, మీ డైమండ్ ఎక్కడుందో నేను కనపడతాను. వీళ్ళంతా ఎవరు బ్రో? బ్రో నువ్వు బతికే ఉన్నావా? చచ్చిపోవని చెప్పాడు. నటించింది చాలు, డైమండ్ ఎక్కడా? డైమండ్ బ్రో. రే ఏంటి బ్రో కొడుతున్నావు? నిజం చెప్పరా? నాకు తెలియదు బ్రో. నీకు తెలియకుండానే బాక్స్లో రింగ్ ఇలా వచ్చింది. అవును బ్రో, నేనే కొట్టేశా. ఎందుకురా మమ్మల్ని మోసం చేశావు? ఎవరో తెలియకపోయినా మాలో ఒకటిగా చూస్తున్నాం కదరా. డబ్బు బ్రో, అమ్ముకుంటే కోట్లు వస్తాయి. ఈ డైమండ్ వాళ్ళదిరా, వాళ్ళకి ఇచ్చేరా. రే వీళ్ళిద్దరిని చంపేయండిరా, మీకు డైమండ్ షేర్ ఇస్తా. షేర్లు ఫుల్ అయ్యాయి, డైమండ్ ఎక్కడా? షేర్ ఇస్తే డైమండ్ ఇస్తా. ఇవ్వకపోతే చంపేస్తా. చంపుతావా? నన్ను చంపుతావా? చంపు చంపు. చంపలేవు. నీకు డైమండ్ కావాలి, నాకు షేర్ కావాలి. సరే షేర్ ఇస్తా, డైమండ్ ఇవ్వు. దొరికింది సానిక్, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టగలిగింది, ఇప్పుడు నాది. ఈ డైమండ్ పేరు గురించి నీకెలా తెలుసు? దీనికోసమే కదరా డానిసాన్ని చంపేసింది. డానిసాన్ని చంపింది నువ్వా? ఇంకెవరు అనుకున్నావు? ఎందుకు చంపేవరా? ఆ రోజు మీరు దీని గురించి మాట్లాడేటప్పుడు నేను అక్కడే ఉన్నా. మీరు చెప్పిందంతా విన్నా. ఆ రోజు ఆయనకి చెప్పా ఆ డైమండ్ తీసుకుని ఇద్దరం పంచుకుందామని, కానీ ఆయన వినలేదు. లేదు, ఈ డైమండ్ గవర్నమెంట్కే చెందాలన్నాడు. అందుకే ఈ డైమండ్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలుగుతుందా? సార్ రిషి గారు, ఈ డైమండ్ మనం గవర్నమెంట్కి అప్పగిద్దాం, అప్పుడు మన దేశం బాగుపడుతుంది సార్, ప్లీజ్. ఏంట్రా గవర్నమెంట్కి ఇచ్చేది? మొత్తం నాదే. ఏ నా షేర్ రా. షేర్ లేదు, గీర్ లేదు, చంపేస్తా. కూర్చోండా కూర్చోండా కూర్చోండా. నువ్వేంట్రా స్పెషలా? కూర్చో. రేయ్ వీళ్ళ సంగతి మీరు చూసుకోండిరా. పాం 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 పాం. వెళ్ళి అర్జెంట్ కావాలని పట్టుకోరా. ఆఖరిగా అడుగుతున్నా, ఒక్కసారి మారిపోరా. నాకు డైమండ్ ఇవ్వు, లేదంటే చంపేస్తా.